పసిడి ధర బాగా తిరిగి వచ్చింది. ఇంకా కేంద్ర బడ్జెట్ 2020-21 సంచలనంగా నిర్ణయం తీసుకున్న సమయంలోనే బంగారపు ధర భారీగా దిగొచ్చింది. అయితే ఇది శుక్రవారమే దిగడం గమనార్హం. అయితే బంగారపు కొనుగోలు చేయాలి అని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ పసిడి ధర తగ్గితే మాత్రం వెండి ధర పై పైకి వెళ్ళిపోయింది. అసలు బంగారపు ధర ఇంత తగ్గడానికి కారణం ఏంటి అంటే, అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్పై కూడా పడింది. దీంతో పసిడి ధర తగ్గింది. అంతేకాకుండా అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలపడడంతో ఈ యొక్క పసిడి ధరపై ప్రతికూల ప్రభావం చూపింది అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే, అసలు ఎంత తగ్గింది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారపు ధర శనివారం తగ్గింది. అయితే 38,880 నుంచి 38,800కే దిగిపోయింది. ఇక అంతేకాకుండా అదే సమయంలో 24 క్యారెట్ల బంగారపు ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారపు ధర 42,330కు క్షీణించింది. కానీ వెండి మాత్రం ధర పై పైకే వెళ్తుంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది మాఘమాసం, అంటే ఎక్కువగా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగే రోజులని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటే మాత్రం ఇది సరైన తరుణం అనుకోవచ్చు. అయితే చాలామంది అయ్యో తగ్గింది ఇంతే కదా, 100 కదా 50 కదా అంటున్నారు. కానీ బంగారం మనం కొనుగోలు చేసినప్పుడు ఎంత ఎక్కువ కొనుగోలు చేసినా ఆ షాప్ వాడిని కనీసం 200 తగ్గించండి అన్నా కూడా తగ్గించరు. కానీ బంగారపు ధర 100 రూపాయలు తగ్గితే మాత్రం 100 తగ్గింది కదా అనుకుంటారు. కానీ ఎంత తగ్గినా కూడా బంగారం విషయంలో అది నిజంగా బంగారం లాంటి వార్తేనండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.